చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి సుమారు 350,000 రూపాయలు విలువ చేసే ఆక్సిజన్ కాన్సంట్రేట్ వితరణ. మాజీ ఎమ్మెల్సీ రెడ్డప్పారెడ్డి డాక్టర్ మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఐకార్డ్ సంస్థ సహకారంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి 2 ఆక్సిజన్ కాన్సంట్రేట్ యంత్రాలు, 10 పల్స్ ఆక్సిమీటర్లను వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ, కర్ణాటకలో సుమారు 2 కోట్ల రూపాయలు విలువ చేసే యంత్రాలను ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రచారం చేయడం జరిగిందని, స్థానిక ఆసుపత్రికి సుమారు 3 లక్షల విలువ చేసే యంత్రాలను ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని మరో పలు ప్రాంతాలలో ప్రభుత్వ ఆసుపత్రులకు సైతం త్వరలో విభజన చేయడం జరుగుతుందని తెలిపారు. దాదాపు మేము కర్ణాటకలోనూ 1 కోటి నుంచి 2 కోట్ల వరకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్, ఆక్సిజన్ పడకలు ఎంతో వరకు సాయం చేస్తాము గత 2 నెలల నుంచి. ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్లోనూ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లోనూ మన ఎక్స్ ఎమ్మెల్సీ అండ్ ఐపీసీ మా మామగారు రెడ్డపరెడ్డి గారు రిక్వెస్ట్తో మనకి ఇప్పుడు దాదాపు 3.5 లక్షల విలువయ్యే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 10 లీటర్స్ పల్స్ ఆక్సిమీటర్స్ మన పల్మనేర్ హాస్పిటల్కి డొనేట్ చేస్తున్నాము. అండ్ మళ్ళీ ఈ ప్రోగ్రెస్ ద్వారానే మనము నెక్స్ట్ 2-3 రోజుల్లో మనము కర్నూలులోకి ఒక 5-6 లక్షలు విలువయ్యే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, విజయవాడకి ఒక 6 లక్షలు విలువయ్యే కాన్సంట్రేటర్లు పంపిస్తున్నాము మా కోవిడ్ ఇండియా క్యాంపెయిన్ తరపు నుంచి. సో బట్ కానీ మనకి కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ మన జనాల్లో అవేర్నెస్ పెంచుతూ సో మన ఈ కోవిడ్ని జయించే సాధ్యం ఉంది. మా తరపు నుంచి ఈ కాన్సంట్రేటర్స్, ఈ ఆక్సిజన్ బెడ్స్ డొనేట్ చేస్తూ మన డాక్టర్ హరిగోపాల్ సార్ వారి నుంచి కూడా హెల్ప్ చేస్తూ సో మా తరపు నుంచి మేము ఇదంతా చేస్తున్నాము. అండ్ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ మా మామగారు రెడ్డపరెడ్డి గారు, ఎమ్మెల్సీ అండ్ ఐపీఎస్ గారు, సో ఇది వీటి గురించి మాట్లాడాలని చెప్తున్నాను. చాలామంది చనిపోయారు, ఇప్పుడు తీవ్రత తగ్గింది. సో కాబట్టి ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ అన్నీ కూడా సప్లై చేయాలనే దృష్టితో ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా, ఇప్పుడు అర్జున్ చెప్తాడు, ఆయన వన్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషను, వీళ్ళు కొని గవర్నమెంట్కి ఫ్రీగా ఇస్తున్నారు. సో ఎక్కడైతే ఇంకా పలమనేరంతా నాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి మన డాక్టర్ హరగోపాల్కి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఆయనకి ఇట్లా వాళ్ళు డొనేషన్ ఇస్తారంటే ఇంకా ఇవన్నీ తీసుకొచ్చి ఈరోజు ఇవ్వటం జరిగింది. ఆర్థికంగా అంతా కూడా ఆ ట్రస్ట్ వాళ్ళదే, ఫైనాన్స్ అంతా కూడా. సో కాబట్టి ఆ ట్రస్ట్ తరపున అర్జున్ అని ఈయన ఐఐటి స్టూడెంటు, వీళ్ళంతా కూడా ఈ ట్రస్ట్ ఫామ్ చేసి ఫైనాన్స్ అంతా రేజ్ చేసి ఈ ఎక్విప్మెంట్ కొని గవర్నమెంట్కి సప్లై చేస్తున్నారు. సో ఇప్పుడు అర్జున్ వాళ్ళ ట్రస్ట్ గురించి చెప్తాడు. లేసి 1 ఇయర్గా పనిచేస్తున్నారు. శ్రేయా గారు అని బాంబేలో ఉన్నారు వాలంటీరు, ఆవిడ గారు కూడా 1 ఇయర్గా పనిచేస్తున్నారు, ఫైనాన్సెస్ అకౌంటింగ్ అంతా హ్యాండిల్ చేస్తుంది. స్వదీప్ గారు అని ఐఐటి వారు ఉన్నారు, ఆయన కూడా 1 ఇయర్గా పనిచేస్తున్నారు. లాస్ట్ 1 మంత్లో మనం కర్ణాటకలో 18 సెంటర్స్ సెటప్ చేశామండి కోవిడ్ ఆక్సిజనేటెడ్ బెడ్స్ కోసం. అండ్ ఇప్పుడు ఆంధ్రాలో డాక్టర్ మహేష్ గారు చెప్పినట్టు మనం పలమనేరులో స్టార్ట్ చేసి రేపు కర్నూలు చేస్తామండి, ఎల్లుండి విజయవాడ చేస్తున్నాము. దాదాపు ఒక 15-20 లాక్స్ వర్త్ ఎక్విప్మెంట్ ఆంధ్రప్రదేశ్ కోసం మనం డెడికేట్ చేస్తున్నాము. ఇదంతా అయ్యేదానికి మన ఇది ఇంత ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి మన చాలామంది స్పాన్సర్స్ ఉన్నారు, హూ హ్యావ్ యాక్చువల్లీ హెల్ప్ అస్ ఎ లాట్. అందులో ఐకాట్ ఫౌండేషన్ ఉంది. ఐకాట్ ఫౌండేషన్ అంటే ఎయిర్ అంబులెన్స్ ఫౌండేషన్, ఇది వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఇది చేస్తున్నారు. సెమై ఉంది, సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్, సమ్ ఆఫ్ ది మోస్ట్ ట్రైన్డ్ వెల్ ట్రైన్డ్ ఎమర్జెన్సీ డాక్టర్స్ ఈ దేశంలో ఉన్న మోస్ట్ వెల్ ట్రైన్డ్ ఎమర్జెన్సీ డాక్టర్స్, అందులో డాక్టర్ నాగ నిశ్చల్ అని ఉన్నారు.